देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। नौजवान आप देख रहे हैं सिटी इंडिया न्यूज। रियासती कांग्रेस के कारगुजार सदर रविंद्र रेड्डी ने आज गांधी अस्पताल पहुंचकर वहां मौजूद मरीजों के लवाकिन और मुस्तहिक अफराद में खाने के पैकेट्स तकसीम किए। इस मौके पर इन्होंने मीडिया नुमाइंदों से बातचीत करते हुए कहा कि रियासती हुकूमत कोरोना वबा पर काबू पाने में मुकम्मल तरह नाकाम हो चुकी है। सरकारी दवाखानों में अद्वियात की कमी है, बिस्तरों की कमी देखी जा रही है और आवाम को कोरोना के इलाज के लिए ज़रूरी अद्वियात फराहम करने में रियासती हुकूमत मुकम्मल ही नाकाम हो चुकी है। कहीं ऑक्सीजन की कमी है तो कहीं रेमडेसिविर इंजेक्शन की कमी पाई गई। आवाम को खुदा के भरोसे छोड़ दिया गया है। रविंद्र रेड्डी ने मरकजी हुकूमत पर भी सख्त तनकीद करते हुए कहा कि वज़ीर-ए-आज़म सिर्फ ज़बानी जमा खर्च ही कर रहे हैं। ब्यूरो रिपोर्ट, सिटी इंडिया न्यूज़। చేతుల్లో కీలు బొమ్మగా మారిండు. ముఖ్యంగా ఈరోజు ప్రైవేట్లో ఉన్న కార్పొరేట్ హాస్పిటల్ అన్నీ కూడా కేసీఆర్ దగ్గర బంధువులయ్యి కాబట్టి ఈరోజు ఎంత డిమాండ్ చేసినా వారే మాట ఇచ్చిండ్రు అసెంబ్లీలో ఆరోగ్యశ్రీలో చేరుస్తాం కరోనానని. ఎందుకు కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చడానికి కాంగ్రెస్ పార్టీ ఎంత డిమాండ్ చేసినా కేసీఆర్ గారు వెనుక ముందు చేస్తుండ్రు. ఎవరు ఒత్తిడుందో ప్రజలకు చెప్పాలి. ఇవాళ కార్పొరేట్ హాస్పిటల్ చేతుల్లో కీలు బొమ్మగా మారి కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చడం లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా డిమాండ్ చేస్తుంది, మీరు తక్షణమే ఈ కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చండి, ప్రతి పేదవాడికి కార్పొరేట్ వైద్యాన్ని అందించే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తుంది. ఇదే కాదు, కరోనా వల్ల తల్లిదండ్రులు చచ్చిపోతే పిల్లలకు మా ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ కానీ వీవన్నీ 5,000 రూపాయలు పెన్షన్ ఇస్తుండ్రు. వాళ్ళ పిల్లల చదువుల కోసం వాళ్ళని అడాప్ట్ చేసుకోరు. తక్షణమే ఆ స్కీమ్ని రాష్ట్రంలో అమలు చేయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు అనాథలు అయిపోయి బజార్లో పడాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి వాళ్ళకు ప్రతి నెల 5,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడంతో పాటు వాళ్ళ చదువులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం భరోసా కల్పించి చర్యలు తీసుకోవాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇదే కాదు, లాక్డౌన్ సమయంలో మెకానిక్లు కావచ్చు, రిక్షా, ఆటో, అదేవిధంగా ట్యాక్సీలు నడుపుకునే డ్రైవర్లకు, అడ్డమీది కూలీలకు నెలకు 5,000 రూపాయల ప్రకారం ఆర్థిక సహాయాన్ని అందించాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. స్పష్టంగా నేను నిన్న మన ఒక ఇన్సూరెన్స్ కంపెనీకి ఇచ్చిన కంప్లైంట్ చూసిన యశోద హాస్పిటల్ అవసరానికి మించి అక్కర లేకున్నా ఇష్ట రాజ్యాంగ స్టెరాయిడ్స్ వాడడం, వాడకున్నా వాడినట్టుగా లక్షల కోట్ల రూపాయలు బిల్లులు చేసిండని స్టార్ హెల్త్ వాళ్ళకి సంబంధించిన ఇన్సూరెన్స్ కంపెనీ యశోద హాస్పిటల్ మీద అఫీషియల్గా ఫిర్యాదు చేసింది. అంటే వీళ్ళు పేషెంట్కు వాడకుంటేనే వాడినట్టుగా లక్షల కోట్ల రూపాయలు బిల్లులు చేస్తున్నారు, మేము మీకు ఇన్సూరెన్స్ ఇవ్వం, మీ మీద ఫిర్యాదు చేస్తామని స్టార్ హెల్త్ వాళ్ళు యశోద హాస్పిటల్ మీద ఫిర్యాదు చేసిండ్రు. ఇవాళ ప్రభుత్వము ఒక మానిటరింగ్ కమిటీని పెట్టాలి. కేటీఆర్ని ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ కమిటీలో ప్రైవేట్ హాస్పిటల్స్ ఏవైతే లక్షల రూపాయలు పేదోళ్ళ నుంచి వసూలు చేస్తున్నాయో, పేదోళ్ళ రక్తాన్ని పీల్చి పిప్పి చేస్తున్నో, దీని మీద టాస్క్ ఫోర్స్ కమిటీ ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఒక విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ టీమును పెట్టి ప్రతి ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ అయిన పేషెంట్ల యొక్క బిల్లులను ఏ మేరకు వేసిండ్రు, ఏ మేరకు ఛార్జ్ చేస్తున్నారు అనేదాన్ని కూడా పర్యవేక్షించి పేదలకు సహాయాన్ని అందించే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. సార్ ఒక్క నిమిషం.